బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో అంచనాలను అందుకునే రేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోలేకపోయినా ఏ1 ఎక్స్ప్రెస్ సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా వర్కింగ్ డేస్ లో సినిమా ప్రదర్శన మరింత షాకింగ్ గా మారింది. సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, మిగిలిన సినిమాలన్నింటికన్నా బెటర్ మూవీ అన్న టాక్ ఉంది. అయినా కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో సొంతం చేసుకోలేకపోతుంది ఈ సినిమా. నాలుగవ రోజు వర్కింగ్ డే కావడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజుతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 50% కు పైగానే డ్రాప్ ను సొంతం చేసుకోవడం విచారకరం. నార్మల్ డేస్ లో అయితే ఇది పర్వాలేదు అనిపించే విధంగానే హోల్డ్ చేసిందని చెప్పవచ్చు, కానీ సినిమా సాధించాల్సిన బిజినెస్ టార్గెట్ ఎక్కువగా ఉండటంతో ఈ డ్రాప్స్ ఏమాత్రం ఓకే కాదనే చెప్పాలి. దాంతో సినిమా ఇప్పుడు బ్రేక్ ఇవన్ ను అందుకుంటుందా లేదా అనే డౌట్స్ నెలకొనే విధంగా సినిమా ప్రదర్శన కొనసాగుతుంది. మొత్తం మీద నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పుడు 35 లక్షల రేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని అనుకూలంగా సాగితే సినిమా 40 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఇదే రేంజ్ కలెక్షన్స్ ను నాన్ స్టాప్ గా సినిమా రెండో వీకెండ్ వరకు కొనసాగిస్తేనే సినిమా బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి నాలుగు రోజుల అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో తెలియజేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.